జాతికి की గర్వపడ్డ మనిషి మనం గర్వపడ్డ మనిషి ఆనంద్ భాస్కర్ గారికి ఈ గోష్క యాదగిరి ప్రెసిడెంట్ గారికి రాంబాబు గారికి బాలన్న గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చేసిన నా కుల బాంధవులకు ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా అందరికీ నా యొక్క నమస్కారములు తెలుపుకుంటున్నా నేను ఒక చిన్న వస్తా నేను గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 3040 ఓట్ల తోటి ఓడిపోవడం జరిగింది మెదక్ జిల్లాలో అతి స్వల్ప ఓట్ల తోటి ఓడిపోవడం జరిగింది కానీ ఓడిపోయిన తర్వాత ఎన్నో సేవలు చేసిన అక్కడ నరేన్ ఆరోగ్య కేంద్రాలు పుట్టు శిక్షణ కేంద్రాలు ఆడపడుచులకు పుట్టు శిక్షణ కేంద్రాలు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు కార్ డ్రైవింగ్ స్కూల్స్ వాటర్ ప్లాంట్ 3 రూపాయల వాటర్ 20 లీటర్ల వాటర్ ఇచ్చిన ఇవన్నీ ఇచ్చిన కార్ డ్రైవింగ్ స్కూల్లు చెప్పట్లు ప్లీజ్ మళ్ళా అదే కాకుండా గజ్వేల్లో 72 పెళ్లిలు చేసిన 25,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన చేగుంటలో 108 పెళ్లిలు చేసిన 50,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన మెదక్లో 201 పెళ్లిలు చేసిన 1,00,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన పెళ్లిళ్ళు అంటే ఏదో తూతుంబాలు లాగా చేయలేదు పుస్తే మెట్టలు పట్టుబట్టలు స్టీల్ సామాన్లు సంసారం చేసుకుంటట్టు మంచము పరుపు ఒక బీరువ అన్నారి అన్నట్టు ఇవన్నీ ఇచ్చి బోడిబియము అండ్ సాప రెండు పిల్లోస్ రెడ్ షీట్ పూలమాల మెహందీ గాజులు పాసింగాలు ఇవన్నీ ఇచ్చి పెళ్లి చేసిన నేను ఒక నా బిడ్డ కాని నా చెల్లె కాని ఇలాగ ఇచ్చి పెళ్లి చేస్తామో అలా ఇచ్చి పెళ్లి చేసిన బిడ్డ కంటే కట్నం ఇస్తాం వాళ్ళకు కట్నం ఇయ్యలేము అందుకొరకే అదే వ్యత్యాసం అంతే డిఫరెంట్ అన్ని ఇచ్చి పెళ్లి చేసిన నేను నా మన కులంలో కాని నేను మన కులంలో పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నా నేను ఎందుకంటే మన కులంలో ఎవరైనా సరే ఎవరికి చీటింగ్ చేసే ఉద్దేశం ఉండది మన కులస్తుల కనుకసారి గుర్తించాలి ఆ ఈ మెదక్లో నాకు కొద్దిగా అక్కడ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు వాళ్ళు నిలబడనీయలేదు నేను చేసే సేవలకు ఒక బలహీన వర్గానికి చెందిన వాడు కాబట్టి ఇతన్ని అనగదొక్కాలే మళ్ళా ఇతను నెగ్గిండనుకో ఎంపీగా మమ్మల్ని అగ్ర కులాలను తొక్కుతాడని చెప్పి భయానికి నన్ను రానియ్యలేదు అక్కడ అందుకొరకు తప్పని పరిస్థితుల్లో నేను ఎన్నో సేవలు చేసినా సరే నాకు సహకారం గురించి ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి ప్రజలకు 7,00,000 మందికి మెసేజ్లు పంపించిన అక్కడ లోకల్ టీవీలో కూర్చున్న ఒక్కరోజు ప్రతి మనిషికి అడిగిన నేను ఏ పార్టీకి వెళ్తే మీకు క్షేమం జరుగుతుంది మీకు లాభం జరుగుతుంది అని చెప్పి అడగడం జరిగితే అందరు చెప్పిర్రు 70% 70% బీజేపీ పార్టీకి వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది నేను అందుకొరకు బీజేపీ పార్టీలో చేరుకున్న నేను రాజనాథ్ సింగ్ భారతదేశానికి పార్టీ ప్రెసిడెంట్ గా రాజనాథ్ సింగ్ పార్టీలో ఆయన సన్నిధిలో నేను చేరుకున్నాను మీ అందరి కుల బాంధవులకు మరి ఒకటి మనవి చేసుకుంటున్నా నేను ఒక్కని కాదు ఒక సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మన కులస్తులు ఏ పార్టీకేలైనా పోటీ చేసినా పర్వాలేదు మీరు అందరూ ఐక్యమయ్యి ఆ కులస్తులకు ఓటేయాలి గెలిపించుకోవాలని చెప్పి ఏ పార్టీకేలైనా సరే ఎవరైనా సరే పోటీగా ఇద్దరు నిలబడకండి కులస్తులల్లా ఏ పార్టీకేలు దయచేసి చెప్తున్నా నేను ఆ మన కులస్తులకు ఏ పొజిషన్ లన్నా ఉండని ఒట్టించేవాడు మనోడు ఉంటే ఏ మూలకన్నా ఉండని ఆ తల్లెల మన తల్లెల మాంసం ముక్క వడతదని చెప్పి నేను మనవి చేస్తున్నా నేను ఎల్లప్పుడు మీ వాడిని మీకు సేవ చేయనికనే వచ్చిన నేను మీ అందరి వాడిని నేను థ్యాంక్యూ మీ అందరికి ఇక్కడ ఉంచినందుకు నాకు అవార్డును చేసినందుకు చాలా కృతజ్ఞతలు నేను ఇక్కడి నుంచి బేరదారం అయ్యేది ఉన్న నాకు అందుకొరకు నేను పెద్దలకు అందరికి ఎంపీ గారికి మా ఇద్దరు ఎంపీలకు అమూల్య సందేశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ.